నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగఢ ఆర్థిక సంఘం చైర్మన్ గా నియమితులయ్యారు. రిత్విక్ రంజనం పాండేను ఆర్థిక సంఘం సెక్రటరీగా నియమించారు. ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యుల పదవీకాలం 2025 అక్టోబర్ 31న ముగియనుంది. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకువచ్చిన నీతి ఆయోగ్ కు తొలి చైర్మన్ గా అరవింద్ పనగఢను ప్రధాని మోదీ 2015లో నియమించారు. నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగఢ ఆర్థిక సంఘం చైర్మన్ గా నియమితులయ్యారు. రిత్విక్ రంజనం పాండేను ఆర్థిక సంఘం సెక్రటరీగా నియమించారు. ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యుల పదవీకాలం 2025 అక్టోబర్ 31న ముగియనుంది. ప్రణాళిక సంఘాన్ని రద్దు చేసి దాని స్థానంలో తీసుకువచ్చిన నీతి ఆయోగ్ కు తొలి చైర్మన్ గా అరవింద్ పనగఢను ప్రధాని మోదీ 2015లో నియమించారు.